విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త అమెరికాలో దావానంలా పాకింది. దీంతో ఎక్కడ బియ్యం కొరత సంక్షోభం తలెత్తుతాయనే భయంతో బియ్యం కోసం ఎగబడిపోతున్నారు ఎన్ఆర్ఐలు. ఈ క్రమంలోనే అమెరికాలో మునుపెన్నడూ కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికాలో బియ్యం స్టోర్ల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రత్యేకించి సోనా మసూరీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో భారతీయులకు కొత్త కష్టాలు వచ్చి పట్టాయి. అమెరికాలో బియ్యం కోసం భారతీయులు ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎగబడుతున్నారు. మాటల బయట క్యూలు కడుతున్నారు. అగ్రరాజ్యంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటికి తోడు ఎక్కడ బియ్యం సంక్షోభం వస్తుందనే భయంతో ఒక్కొక్కరు 5-6 బ్యాగులకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పరిమితంగా కొనుగోలు చేయాలని నోటీసులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కదా దర్శనమిస్తున్నాయి. ఇక స్టోర్ నిర్వాహకులు అదే అదునుగా భావించి అధిక ధరలు వసూలు చేస్తున్నారు.